బ్రో మీ పేరు సందీప్. ఏం చేస్తారు బ్రో మీరు? డిగ్రీ కంప్లీటెడ్ బ్రో. బిగ్ బాస్ ఫైనల్లో చూసారు నిన్న? యా చూసా. ఏమనిపించింది నీకు పల్లవి ప్రశాంత్ తినడం వల్ల? మంచిగా అనిపించింది బ్రో. ఒక రైతు బిడ్డగా గెలిచిండు, నిజాయితీగా ఆడిండు, సెలబ్రిటీలే కాదు ఒక కామన్ మ్యాన్ కూడా గెలిచాడని నిరూపించిండు. చాలామంది స్టార్టింగ్లో తను ట్రోల్ చేశారు కదా, అప్పుడు వస్తే తను బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? వాళ్ళు ఏమనుకున్నారంటే బ్రో, వాళ్ళందరూ సెలబ్రిటీలు, ఈయన కామన్ మ్యాన్, వీడు వచ్చి వీడు మనల్ని మీద డామినేట్ చేయడం మీద అని అనుకుర్రు. బట్ ఆయన ఏం నడవలే, ఆడ నిజాయితీగా ఆడిండు, గెలిచిండు, మనుషులను గెలుచుకుండు, అది అంతే బ్రో. అర్హుడు ప్రశాంత్ విన్నర్కి. నిన్న పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కొంచెం ఓవరాక్షన్ చేసి అమర్దీప్ కారు ఇలా కొంతమంది కార్స్ అయితే పగలగొట్టడం జరిగింది. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అది యాక్చువల్గా అట్లా చేయడం తప్పు, బట్ అది ఎందుకు చేసిండే సరే వాళ్ళ మనోభావాలు లోపల ఆయన చూసిండు, ఎంత ఏ విధంగా హింసించడం అది మనకు తెలుసు, ఆ బాధను తట్టుకొని చేసారు కానీ, బట్ అది మాత్రం చేయడం అయితే తప్పు. యాక్చువల్గా వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నారు, ఒక లేడీస్ మీద మాత్రం అట్లా హ్యాండిల్ చేయకూడదు. ప్రశాంత్ విన్నర్ అయ్యాడుగా, సో మీరు తనకి ఏమైనా చెప్పాలనుకున్నారు ఫ్యూచర్ పరంగా? ఏం లేదు బ్రో, ఒక రైతుల కోసం తను గెలిచిండు, 35 లక్షలు గెలిచిండు. అది ఏం చేస్తున్నా ఒక రైతులకే ఇస్తున్నాడు, అది చాలా హ్యాపీ. బట్ అతని వల్ల ఇంకా కామన్ మ్యాన్ కూడా పోగలుగుతాడు, ఏదైనా సాధించగలడని ఒక ఇన్స్పిరేషన్ ప్రశాంత్. దట్స్ మై ఒపీనియన్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. మేడం మీ నేమ్? వీణా. వీణా, ఓకే. మీరు బిగ్ బాస్ ఫాలో అయ్యారా? అంత లేదు, ఏదో లైట్ లైట్గా. మీరు ఓట్ చేశారు ఎవరికైనా బిగ్ బాస్లో? ఈ వీకే చేసా విన్నర్ అవ్వాలని, అంతకుముందు ఏం చేయలేదు. నామినేషన్ వచ్చినప్పుడు ఈ వీక్ చేసా. ఎవరికి చేశారు మీరు? ప్రశాంత్కే చేసాం. ఏమనిపించింది ప్రశాంత్ గేమ్ మీకు బీబీ హౌస్లో? లైక్ హార్డ్ వర్కర్ అయినా మనలాగా ఒక కామన్ మ్యాన్ లాగా వచ్చినాడు, వాళ్ళలాగా సీరియల్ యాక్టర్స్ కాదు, అసలు ఫిలిం ఇండస్ట్రీతో సంబంధం లేదు, కామన్ మ్యాన్గా వచ్చిండు కాబట్టి మనం తనకి సపోర్ట్ చేయాలి, ఎందుకంటే మనం ఎలా ఉంటామో ఒక సొసైటీలో ఆయన కూడా అలాగే ఉన్నాడు. అలా ఉండి కూడా ఆయన అక్కడ సర్వైవ్ అయ్యి అంతమంది ఫైటింగ్స్లో ఉన్నప్పుడు చేసిండు కాబట్టి ఆయనకి సపోర్ట్ చేయాలనిపించింది, ఒక ఫార్మర్గా అంతే. స్టార్టింగ్లో తను చాలామంది నెగిటివ్ చేశారు కదా, మనోడు ఎక్కువ రోజులు ఉండడు, 15 డేస్, 1 మంత్ ఉండి వెళ్ళిపోతాడని. సో ఇప్పుడు మన అలాంటి వాడే మనోడు ఛాంపియన్షిప్ తీసుకున్నాడు, సో దీని గురించి మీరేం చెప్తారు? ఆయన హార్డ్ వర్క్, ఆయన ఫైట్ చేసిండు కాబట్టి ఆయన ఇప్పటివరకు సర్వైవ్ అయ్యి వచ్చినాడు, లేకపోతే అందరిలో ఆయన కూడా మిడిల్లోనే వెళ్ళిపోతుండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ సపోర్ట్ చేసినారు ఆయనకి, అందుకని ఆయన ఇక్కడ వరకు వచ్చి టైటిల్ విన్నర్ అయ్యిండు. సెలబ్రేషన్ చేసుకున్నారా తన ఛాంపియన్షిప్ కొట్టినందుకు? ఏం లేదు, హ్యాపీగా ఫీల్ అయినా అంతే. తనకి ఏమైనా చెప్పాలనుకున్నారు ఫ్యూచర్ పరంగా? కంగ్రాచులేషన్స్ చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి, ఒక ఎక్కడో బ్యాక్ ఉండే ఆయన ఏదో విలేజ్లో, ఇప్పుడు ఇంతమంది ఆల్ ఓవర్ తెలంగాణ తెలిసిండు కాబట్టి ఇంకా సక్సెస్ గెలుచుకోవాలని అనుకుంటున్నా. థ్యాంక్ యూ మ్యామ్. చూసా గారు నిన్న ప్రశాంత్ విక్టరీ, ఏమనిపించింది మీకు? చాలా హ్యాపీగా ఉంది. నేను యాక్చువల్గా శివాజీ గారికి సపోర్ట్ చేశాను, శివాజీ అన్నకి. నేను పక్క టీడీపీ, శివాజీ అన్న కూడా టీడీపీ, అందరికీ తెలుసు. మేమంతా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి మేమంతా లోయలిస్టులు, ఫాలోవర్సు. సో మేమంతా శివాజీ అన్నకి సపోర్ట్ చేశాము. ప్రశాంత్ పల్లి ప్రశాంత్ గెలవడం కూడా మాకు ఆనందంగా ఉంది, ఎందుకంటే అక్కడ బిగ్ బాస్లో కృష్ణుడు రోల్ పోషించాడు మన శివాజీ అన్న. ఈ ప్రశాంత్ వచ్చేసి అర్జునుడు. సో శ్రీకృష్ణుడు సలహాలు తీసుకొని అర్జునుడు అప్పట్లో ఎలాగ హిట్ కొట్టాడో మహాభారతాన్ని, విజయం సాధించాడో, ఈయన కూడాను మన శ్రీకృష్ణుడు అంటే ఇక్కడ మనకు శివాజీ అన్న, శివాజీ సలహాల మేరకు ఈయన ఆడి గేమ్స్ అన్నీ ఈయన కూడా హిట్ కొట్టాడు. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు రైతు బిడ్డ. ఆయన గెలిస్తే శివాజీ అన్న గెలిచినట్టు, అది అందరికీ చెప్పిన అవసరం లేదు. ఈ ఎంట్రీలో కూడా స్టార్ మా ఎంట్రీలో శివాజీ అన్న అదే చెప్పాడు, ఆయన గెలిస్తే నేను గెలిచినట్టు, ఎందుకంటే నా యొక్క సలహాల మీదే కదా అని ఆడాడు అన్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక రైతుకి ఇంత ఫస్ట్ ప్లేస్ రావడం చాలా మంచిది, ఎందుకంటే రైతే రాజు అంటాము, రైతే దేశానికి వెన్నెముక అంటాము. రైతు లేకపోతే అసలు మనం ఎవరూ లేము, రైతు తర్వాతే మనందరం. సో ఒక రైతుని ఇంత అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టడం చాలా సంతోషంగా ఉంది. సో బిగ్ బాస్కి కూడా ధన్యవాదాలు. స్టార్టింగ్లో పల్లవి ప్రశాంత్ని చాలా నెగిటివ్ చేశారు కదా అన్న, మనోడు ఎక్కువ రోజులు ఉండడం, 15 డేస్ ఉండి 1 మంత్ ఉండి వెళ్ళిపోతాడన్నాడు. చూస్తే ఇప్పుడు టైటిల్లో గెలుచుకున్నాడు. సో దీని గురించి మీరేం చెప్తారు తన జర్నీ గురించి? స్టార్టింగ్లో ఎవరైనా అంత బేబీ స్టెప్స్ చేస్తారు, స్టార్టింగ్లోనే పైకి ఎక్కారు, సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఎగిరిపోరు కదా. సో ఆయన ఆచి తూచి ఆడాడు, ఆయన యొక్క మైనస్లన్నీ మన శివాజీ అన్న చూశాడు. అట్లా కాదురా, ఇలాగరా, అలాగరా, అలాగరా, మనం చూస్తూనే ఉన్నాం కదా, ఆ సలహాలు ఇస్తూ అలా గైడెన్స్ చేస్తూ ఆయన విజయ పదాన్ని నడిపించాడంటే నిజంగా శివాజీ గారికి కూడా హ్యాట్స్ ఆఫ్. అమర్దీప్ జర్నీ గురించి ఏం చెప్తారు బిగ్ బాస్లో? ఆయన కూడా బాగానే ఆడాడు, కాకపోతే రైతులను గౌరవించలేదు. ఆయన చాలా ఏమంటారు యాటిట్యూడ్ చూపించాడు, అది వాళ్ళు అట్లా మాట్లాడమన్నారో బిగ్ బాస్ వాళ్ళు, లేకపోతే ఈయన ఒరిజినల్ అని నేనైతే అనుకోను. సో ఎనీవే బిగ్ బాస్ ఇంత హైప్ అయింది, ఇంత రేటింగ్ వచ్చిందంటే బిగ్ బాస్ 6 ఎవరు చూడాలి అది అందరూ తెలుసు, 7 అంటే అందరూ చూశారు, టీవీలకు అతుక్కుపోయారు. సో వీళ్ళ ముగ్గురు క్రెడిట్, శివాజీ తర్వాత రైతు బిడ్డ తర్వాత అమర్దీప్ చౌదరి, వీళ్ళ ముగ్గురు హిట్ చేశారు సూపర్ హిట్. మరి ఆయన అది ఒక
షూటింగ్లో భాగం అనుకుంటున్నాను నేను. బయట అయితే ఆయన నేను చాలాసార్లు కలిశాను, ఎందుకంటే నేను మల్లెమాలలో చేశాను, కలిశాను ఆయనతో మాట్లాడాను. ఆయన కూడా మల్లెమాలలో అప్పుడప్పుడు చేస్తుండేవారు కొన్ని. ఆయన కూల్గానే ఉంటారు. సో అది నాకు తెలిసి ఏదో స్కిట్ ఇచ్చినట్టున్నారు ఎవరో రేటింగ్ కోసం, అట్లా రిచ్ పో పల్లవి ప్రసాద్ని పట్టుకొని లాగే అని. సో ఆయన మీద కూడా నేను దాడి చేశారని విన్నాను నిజమంతా అబద్ధమంతా. సో ఇదంతా ఒక షోలో భాగమేనండి, ఎందుకంటే పల్లవి ప్రశాంత్ విన్నర్ అని నాగార్జున ఇలా చెయ్యి ఎత్తి ప్రకటించినప్పుడు కూడా పల్లవి ప్రశాంత్ విజయం చెందిన తర్వాత అమర్దీప్ క్లాప్స్ కూడా కొట్టాడు, కంగ్రాచులేషన్స్ అన్నాడు. అది కూడా చూడాలి అభిమానులు, పల్లవి ప్రశాంత్ అభిమానులు, అది వాళ్ళు ఎలా ఆడమంటే ఇలా ఆడతారు. సో ఆయన అయితే బయట మంచి వ్యక్తే నాకు తెలిసి, నేను కలిసాను కాబట్టి చెప్తున్నా. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ నిన్న బిగ్ బాస్ బయట అయితే చాలా రెచ్చిపోయి గీతు కారు కానీ అమర్దీప్ కారు కానీ ఇలా కొంతమంది కార్స్ ధ్వంసం చేశారు, అలాగే ఆర్టీసీ బస్సును కూడా నాశనం చేశారు. దీని గురించి మీరేం చెప్తారు? అది చాలా దురదృష్టకరం. అలా ఎందుకయిందో నాకు తెలియదు. నిజంగా ఆ ఫ్యాన్సే చేశారో బయట వాళ్ళు ఎవరైనా వచ్చేసారో తెలియదు కదా. ఒకప్పుడు ఎన్టీఆర్ మీద చెప్పులు ఇస్తారు అన్నారు ఆ రోజుల్లో 95 ఆ టైంలో. ఎన్టీఆర్ మీద తెలుగుదేశం వాళ్ళు ఎందుకు చెప్పులు ఇస్తారు? ఎవరు అవుట్ సైడర్స్ వచ్చి ఇసిరారు రౌడీలు, అట్లానే జరుగుంటుంది. రౌడీ మొక్కలు ఎవరు చేస్తుంటారు కానీ పల్లవి ప్రసాద్ ఫ్యాన్స్ చేస్తారంటే నేనైతే నమ్మను. పల్లవి ప్రశాంత్ ఫ్యూచర్ ఏ విధంగా ఉండాలని మీరు తనకు విషయం చెప్పాలనుకుంటున్నారు? ఆయన కూడా సినిమాల్లోకి రావాలి. ఆయన కూడా అందగాడే కదా, నల్లకృష్ణుడు. సో ఆయన కూడా ఒక రజనీకాంత్ లాగా అందంగా ఉంటారు కాబట్టి కలర్లో ఏముంది, ఆయన కూడా మంచి అవకాశాలు రావాలి. ఇండస్ట్రీలో మంచి హీరోగా రాణించాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ బిగ్ బాస్ 8లో మా ఫ్రెండ్ ఉప్పల్ వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలండి. ఆయన వచ్చాడంటే బిగ్ బాస్లో మీ రేటింగ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో ఆయన కూడా ఈసారి తీసుకోవాలని స్టార్ మాకి నాగార్జున గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు వెళ్ళాలనుకుంటలేదా బిగ్ బాస్ హౌస్కి? నాకు అవకాశం వస్తే వెళ్తాను, కానీ నాకు వస్తుందని కూడా నేను అనుకోవడం లేదు. సో నాకంటే సీనియర్స్ ఉన్నారు కదా మా సోషల్ మీడియాలో, వాళ్ళకి ముందు రావాలని కోరుకుంటున్నాను. ఉప్పల్ వాళ్ళకి వస్తే నన్ను నెలకొని లోపల తీసుకెళ్తారు కదా మా ఫ్రెండ్ అని చెప్పి. నాకైతే అట్లాంటి కోరికలు ఏం ఆశలు లేవు, వస్తే వెళ్తాను. వస్తుందని కూడా నేను అనుకోవడం లేదు, ఎందుకంటే నాకంటే తోపులు చాలామంది ఉన్నారు సోషల్ మీడియాలో. 15 లక్షలు తీసుకుని వెళ్ళిపోయారు కదా, సో దాని గురించి మీరేం చెప్తారు? చాలా మంచి పని చేశాడు, ముందుకుండానే ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది ఆయనకి పెద్దగా ఓట్లు పడలేదని. సో ఆ 15 లక్షలే దక్కాయి కదా, వీక్లీ 2 లక్షలు వచ్చిందట ఆయనకి. 10 వారాలు ఉన్నట్టున్నాడు కదా, ఇంకా ఎక్కువైనా 12 వారాల 12 వీక్స్ ఉన్నాడు. ఇది ఒక 24 లక్షలు, అదొక 15 లక్షలు. సో దగ్గర దగ్గర 40 లాక్స్. వెళ్ళిపోవడం మంచిది అయింది, ఎవరో ఒకరు వెళ్ళిపోవాలి కదా, బిగ్ బాస్ వదిలేయకూడదు ఆ డబ్బులు. కంటెస్టెంట్లు కష్టపడ్డారు కాబట్టి వాళ్ళకి ఆ డబ్బు అనేది దక్కాలి. సో ఇట్స్ ఏ గుడ్ డెసిషన్ అని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న, వెల్కమ్. హాయ్ అన్న. హాయ్ బ్రో. మీ నేమ్? జోబెట్ అనిల్. ఓకే, నిన్న ప్రశాంత్ విక్టరీ గురించి మీరు ఏం మాట్లాడతారు? పల్లవ ప్రశాంత్ మంచి తెలివిపరుడు బ్రో, నీ జెన్యున్గా చెప్పాలంటే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక లూప్ హోల్స్ ఉంటాయి, కానీ మాత్రం ఆయనకి ఎలాంటివి ఉండవు. ఇప్పుడు అమర్దీప్కి ఉన్నాడు, ఆయన గేమ్ పరంగా ఉండడు, ఫౌల్స్ గేమ్స్ ఆడతాడు, మళ్ళీ అలా దొంగతనం చేస్తాడు, అవి ఏంది స్ప్రైట్లు అవి ఇవి అంటే ఇతనికి ఉన్నాయి ఇలాంటివి. కానీ మాత్రం పల్లవ ప్రశాంత్ ప్రాణమైన ఇస్తాడు, కానీ అలాంటి తప్పులు చేయడు. అది పల్లవ ప్రశాంత్ అంటే. శివాజీ గారి బ్యాక్ బోన్గా ఉండి ప్రశాంత్ విక్టరీకి హెల్ప్ చేశారు కదా. ఎలిమెంట్ అనేది ఒకరు ఉంటారు ప్రక్క. ఇప్పుడు ధోని అంతవరకు రావడం ఏంటంటే వాళ్ళ గురువు హెల్పింగ్ చేశారు ఉండడం వల్ల, ఒకరు ఎంకరేజ్మెంట్ చేసిండని చెప్పాలి, కానీ సపోర్ట్ ఇచ్చిండని చెప్పలేను. ఎందుకంటే ఇసుక గేమ్లో తెచ్చి ఓ ఆయనకు సపోర్టింగ్ చేసి ఆ ఇసుకని ఇక్కడ తెచ్చి ముంచి పోస్తే అయిన దాంట్లో పోస్తే దాన్ని హెల్పింగ్ అంటారు, దాన్ని హెల్పింగ్ అంటారు. కానీ తను జస్ట్ సపోర్టింగ్ ఎంకరేజ్మెంట్ చేసిండు అంతే. రన్నర్ అమర్దీప్ బిగ్ బాస్ జర్నీ గురించి మీరేం చెప్తారు? అమర్దీప్ ఆయన ప్లస్లు మైనస్లు మస్తు ఉన్నాయి బ్రయ్య. ఆయన అమర హై అంటే ఉన్నా లేకున్నా ఒకటే అన్నట్టు అమర్దీప్. ప్రిన్స్ అనవర్ 15 లాక్స్ తీసుకుని వెళ్ళిపోయాడు కదా, సో దాని గురించి మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు? డిసిషన్ ఆయన అవుతారు, తోపు డిసిషన్ తీసుకున్నాడు ఎవరు మంచి, ఎందుకంటే పర్ఫెక్ట్ ఆయన 4th ప్లేస్లోనే ఉన్నాడు, 4th తీసుకున్నాడు అంటే మంచి డిసిషన్ తీసుకున్నాడని చెప్పచ్చు. ప్రశాంత్ తీసుకున్న మనీ రైతులకు వచ్చి పడితే ఒక స్టేట్మెంట్ అయితే బిగ్ బాస్ హౌస్ ద్వారా ఇవ్వడం జరిగింది. సో అది నిజం అనుకుంటున్నారు, మీరు ఫేక్ అనుకుంటున్నారు? పర్ఫెక్ట్గా ఇస్తాడు, పక్కా ఇస్తాడు, ఎందుకంటే పల్లెల్లో ఉంటాడు రైతు. బిగ్ బాస్ విన్నారు పల్లె ప్రశాంత్. ప్రశాంత్ కెరీర్ ఎలా ఉండాలనుకుంటున్నారు ఫ్యూచర్ పరంగా? హీరో అవ్వాలి, హీరో పక్కా అవుతాడు అంతే. ఎందుకంటే ఇప్పుడు మనం రజనీకాంత్ని చూసుకుంటాం, మనం ఆయన బ్లాక్ ఉంటాడు కానీ స్టైలిష్ ఉన్నది ఉంటుంది. మనని కూడా లోపల మాత్రం మస్తు ఒక హీరో నాలెడ్జ్ ఉంది, పక్కా హీరో అవుతాడు, లేదంటే కామెడీ అంటే తాను ఎంచుకునే వేలో వెళ్తే బాగుంటుంది పక్కా. పల్లవి ప్రశాంత్ విన్ అయ్యాక బిగ్ బాస్ గేట్ నుంచి వచ్చే టైంలో తన ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్ చేసి అమర్దీప్ కారు ఇలా కొంతమంది కార్స్ సెలబ్రిటీస్ కారు పగలగొట్టడం జరిగింది, దీని గురించి మీ రియాక్షన్ ఏంటి? పల్లవ ప్రశాంత్ బ్రో, పల్లవ ప్రశాంత్ ఫ్యాన్స్ అక్కడ ఎందుకంటే అమర్దీప్ను రానివ్వలేరు, ఎందుకంటే అక్కడ అటాచ్ టచింగ్ చేసిండు మనోడు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిండు మన అమర్దీప్, ఇట్లా లాక్కెళ్ళడము గుడ్ గేమ్ పరంగా చేయలేడు, అది మామూలుగా వేసిండు కాబట్టి దాన్ని ఖచ్చితంగా కొరకడాలు అదేంది గే ఉంటుంది అదే అసలు ఆయన కొరికిండు కాబట్టి ఆయన అట్లా అమర్దీప్ను కారు అడ్డగించారు. నేను అన్నే ఉన్నదా చూసిన కాబట్టి మళ్ళీ రాతికని కూడా రానివ్వలేరు ఆడదాకా.
రాధికను అయితే బయట బయటనే వెళ్ళగొట్టేసారు. అట్లుంటుంది మరి మనతో పల్లవ ప్రశాంత్ తోటి. నాగార్జున సార్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారా? నారాయణ సార్, సార్ హలో సార్, మన పల్లవ ప్రశాంత్ మనకు మళ్ళీ ఒక 30 లక్షలు ఇచ్చి ఫ్లాట్ కొనియండి సార్, అంతే. బిగ్ బాస్ 8కి ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఎవరెవరు వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వస్తే బాగుంటుంది పక్క. ఎన్టీఆర్ వస్తే ఇక బిగ్ బాస్ 8 ఇచ్చి పడేసడే ఉంటుంది. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న రావాలి, ప్రభాస్ అన్న రావాలి, అంతే. ప్రశాంత్ కెరీర్ ఎలా ఉండాలనుకుంటున్నారు ఫ్యూచర్ పరంగా? ఫ్యూచర్ పరంగా హీరో లేదంటే పెద్ద బిగ్గెస్ట్ తెలుగులో ఇప్పుడు బ్రహ్మానందం తర్వాత దాన్ని రీప్లేస్ చేయాలి అన్నట్టు నాకు అనిపిస్తుంది ఒక ఆస్కార్ అవార్డు లెవెల్లో. ఓకే బ్రో, థ్యాంక్ యూ.